ఇక భారీ ఖర్చుతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఫంక్షనింగ్ కు బ్రేక్ పడింది. అందులోని 3 బ్యారేజీల ఆపరేషన్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఆ ప్రాజెక్ట్ యాక్టివిటీస్ మొత్తం 4 నెలల పాటు ఆగిపోనున్నాయి. హాలిడే విధానం అమలు కానుంది. నీటి నిల్వ, లిఫ్టింగ్ లాంటి పనులన్నింటిని బంద్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న పరిస్థితే 4-5 నెలల పాటు కంటిన్యూ కానుంది. ఈ మేరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఇంజనీర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. మేరిగడ్డ బ్యారేజ్ లో పిల్లర్లకు పగుళ్లు రావడం, కొన్ని కుంగిపోవడం, ఫౌండేషన్ ర్యాప్ట్ కింద ఇసుక కొట్టుకుపోవడం తదితర కారణాలతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించిన నిపుణుల బృందం ఈ నెల 6 నుంచి ఫీల్డ్ విజిట్ చేయనుంది. ఇక బ్యారేజ్ డ్యామేజీకి దారితీసిన పరిస్థితులను, కారణాలను ఆరుగురితో ఏర్పాటైన టీం స్టడీ చేయనుంది. ఇరిగేషన్ సెక్రటరీ గత నెల 13 రాసిన లేఖకు అనుగుణంగా కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన ఆరుగురితో ఏర్పాటైన కమిటీ ఈ నెల 6 నుంచి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనుంది. రైట్, ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ వ్యయంతో ఉన్నతమైన లక్ష్యంతో నిర్మించామంటూ చెప్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి క్లిష్టమైనటువంటి పరిస్థితి నెలకొంది. అటు మేడిగడ్డ ప్రాజెక్టు కు సంబంధించినటువంటి పిల్లర్లు కుంగిపోవడంతో పాటుగా అన్నారం బ్యారేజీకి సంబంధించినటువంటి అంశం నుంచి రావడంతో అటు అధికారులు అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ 2-3 రోజుల్లో ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి 6 సభ్యులతో కలిగించినటువంటి బృందం 2 ప్రాజెక్టులను కూడా పరిశీలించేందుకు వస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగినటువంటి నిర్మాణ లోపమా, లేకుంటే ఆ డిజైన్ లోపమా, ఏ రకమైనటువంటి సమస్యలు తలెత్తాయి, దాన్ని ఎట్లా పరిష్కారం చేయవచ్చు అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి పరిశీలన చేసేందుకోసం బృందం అయితే వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి 4 నెలల పాటు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించినటువంటి పనుల నిర్వహణ అనేటువంటిది నిలిపివేశారు. ఒక రకంగా కాళేశ్వరం హాలిడేగా దీన్ని చెప్పుకోవచ్చు. ఆ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలకు కావాల్సినటువంటి అంశాలను ప్రతిపాదించేందుకోసం, పనులను నిర్వహించేందుకోసం అవసరమైనటువంటి చర్యలు చేపట్టేందుకోసం ఇటువంటి 4 నెలల పాటు అక్కడ ఏ విధమైనటువంటి ఎత్తిపోతలు, నీళ్ళని ఎత్తిపోతలు కానీ అటువంటి కార్యక్రమాలు జరగవు అనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం తేల్చి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి, ప్రాజెక్టు నష్టానికి సంబంధించినటువంటి అంచనా వేసేందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.